వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది సునీల్ నార్కో అనాలిసిస్ పరీక్షలపై జమరవెడి కోర్టులో ఆన్లైన్ విచారణ జరుగుతోంది ఆన్లైన్లో ఇరువురు న్యాయవాదుల వాదోపవాదాలనంతరం మెజిస్ట్రేట్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు సునీల్ యాదవ్ రిమాండ్ ముగియడంతో రెండు రోజుల క్రితమే పులివెందుల మెజిస్ట్రేట్ రిమాండ్ పొడిగించింది సునీల్ను కస్టడీలోకి తీసుకునేందుకు సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే కస్టడీకి పులివెందుల కోర్టు అనుమతించకపోవడంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరనున్నారు